అందరికీ నమస్తే. మంచుగురా అక్కలు తమ్ముళ్ళు, మంచుగురా మీ ఓటు మన పార్టీకి వేయాలి. ఈ సైరా సైతుల గారి పార్టీకి, మీ అందరికీ నేను పెద్ద దిక్కున అవుతాం. పేదల పెన్నింది మన పార్టీ ఏదో తెలుసుగా. పార్టీ అనుకుంటే మళ్ళీ నేను నిన్నదాకున్న పార్టీలే ఓటేశారు. ఇవాళ పార్టీ మారినాం కాబట్టి మన కొత్త పార్టీకి వేయాలి. అగో సైతుల గారే నిన్నటిదాకా ఒక పార్టీ నుండి ఇవాళ పార్టీ మారాను అనుకుంటుర్రా. ఎగ్గి పార్టీలు మారడు కామన్, ఎలక్షన్ ముంగట నిన్నటిదాకా ఒక దాంట్లో ఉండొచ్చు, ఇవాళ కొత్త దాంట్లో దొరకచ్చు. ఇక గట్లనే పార్టీ మారి ఇంకొక దాంట్లోకి వచ్చిన మన నాగం జనార్దన్ అన్న సంగతి ఎందుకు ఇవాళ చూద్దాం. గమనించటం నిన్నురిగా మీరు ఆ పార్టీలు ఉంటావా నాగన్న, ఈ పార్టీకి వస్తావా నాగన్న, బీజేపీలు ఉంటావా నాగన్న, కాంగ్రెస్ వస్తావా నాగన్న, బీజేపీలు ఉంటే మోదీ సరండు, కాంగ్రెస్ వస్తే రాహుల్ జీవుండు, నడిమిట్ల నాగన్న పరేశాలుండు, బీజేపీలు ఉంటావా నాగన్న, కాంగ్రెస్ వస్తావా నాగన్న, ఎంపీ సీట్ అంటావా నాగన్న, ఎమ్మెల్యే అంటావా నాగన్న, ఎంపీ సీట్ అంటావా నాగన్న, ఎమ్మెల్యే అంటావా నాగన్న, ఎంపీగా గెలిస్తే ఢిల్లీకి పోతావు, ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ పోతావు, ఓడిపోయినావంటే గల్లీలో ఉంటావు, పార్టీ ఉంటావా నాగన్న, ఈ పార్టీకి వస్తావా నాగన్న, బీజేపీలు ఉంటావా నాగన్న, కాంగ్రెస్ వస్తావా నాగన్న. అందరికీ నమస్తే. మీ ఓటు నాకే ఇయ్యాలి, నా పార్టీకే ఇయ్యాలి. ఇక నిన్నదాకా ఒక పార్టీలు ఉన్నానా, ఇక ఇయ్యాలి ఇంకొక పార్టీలకు వచ్చిన కాబట్టి నా కొత్త పార్టీ ఏందో కరెక్ట్ తెలుసుకొని ఓటు వేయ్యి. సైదుల్ గడ్ పార్టీలు గీటీలు మాట్లాడుతుండ అనుకుంటుర్రా. ఇక మన నాగం జనార్దన్ సార్ ఉన్నాడు కదా, ఇక నిన్నటిదాకా పువ్వు గుర్తులు ఉన్నాడు. గప్పుడు 2014 నాకు ఎంపీ సీటు కావాలి, ఎంపీ సీటు కావాలని ఇక బీజేపీ పార్టీలో చేరి ఇక మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. ఇక మంచిగానే ఉన్నాడు పువ్వు గుర్తుల మొన్నటిదాకా. కానీ ఇక తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాడుతుంటే పువ్వు గుర్తులో కొలుసోపతస్తలేరంట. ఇక సార్కు ఎంత కోపం వచ్చిందంటే నేనేమో గవర్నమెంట్ మీద పోరాటం చేస్తుంటే ఇక పువ్వు గుర్తులు నా వెనుక పట్ల వస్తలేరు అని ఇక సార్ బాగా ఫీల్ అయిపోయిందంట. ఇక గట్లని ఇక సార్ ఒక నిర్ణయానికి వచ్చిందంట, చల్ ఈ పార్టీలు ఉండుడేంది, నేను ఈ పార్టీలు ఉండ, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీ పోరాడుతుందో గా పార్టీలను పోయి కలుస్తా, కాబట్టి నేను కూడా పోరాటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సారు పువ్వు గుర్తు పార్టీల మీద అలిగిండంట. ఇక సార్ గిట్లా అలిగిండని ఢిల్లీకేని మోదీ అమిత్ షా సార్ అందరూ బుజ్జగించినా కానీ ఇక సార్ సల్లవల్లేడంట. ఇక ఆఖరికైతే మొత్తానికి సార్ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో చేరుదామని నిర్ణయం తీసుకున్నంట. కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటే కూడా ఇక గాడగూడు ఉన్నోళ్ళు, ఇక డీకే అన్న వర్గం ఉంది కదా, ఇక గా మేడము ఆయన అట్లెట్లు వస్తాడు, ఆయన వస్తే మేము ఒప్పుకొని ఒప్పుకోం, మేము పార్టీ బయటకు పోతామని ఇక ధూమ్ ధామ్ అలా కొట్లాటనంట లోపల లోపలనే. బయట మందికి కనబడలేదు కానీ లోపల మాత్రం కొట్లాట ఇక నెల నుంచి నడుస్తూనే ఉన్నది. ఇక ఆఖరికైతే రాహుల్ సార్ వచ్చి ఇక డీకే అన్న మేడంను బుజ్జగించిండంట. ఇక ఆఖరికి మేడం కాంప్రమైజ్ అయిందంట, సరే ఇక సీనియర్ లీడర్ అంటారు కదా సరే రాని అని అన్నారంట. మరి నాగం సార్ ఇప్పుడు కాంగ్రెస్లో కోతుండు, మరి గన్లనన్నా నిలకడగా ఉంటాడా, లేకపోతే గన్ల కూడా నాకు సీట్ అడగంగా ఇయ్యలేరని అలిగి ఇంకో పార్టీలోకి చూస్తాడా. మొత్తానికైతే ఈ రాజకీయ నాయకులు ఎట్లా అంటే స్వచ్చదాకా సోమలింగం, స్వచ్చినాక బోడలింగం అంటారు. గిళ్ళెన్లు ఉంటారో తెలియదు. ఇక ఆఖరికి ఇక పరిశాన్ ఎట్లుంటుంది అంటే నాగం జనార్దన్ సార్ అనగానే ఇక మనం ఆలోచిస్తాం, సార్ ఇప్పుడు పువ్వు గుర్తులు ఉన్నాడా, కాంగ్రెస్ గుర్తులు ఉన్నాడా, ఏ గుర్తులు ఉన్నాడు, నేను ఓల కొట్టేయాలనే పరిశీలనలో మనం ఉంటాం. వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు, ఇవాళ పువ్వు గుర్తు అంటారు, రేపు చెయ్యి గుర్తు అంటారు, ఎల్లుండి సైకిల్ గుర్తు అంటారు, లాస్ట్ కారు గుర్తు అంటారు. ఇక పరిశీలన మధ్యలో మనకు పబ్లిక్కు అందుకని సారు నువ్వు ఏ పార్టీలు ఉన్నా సరే జనాలకైతే అర్థమయ్యేటట్టు నేను పలానా పార్టీలు ఉన్నా అని చెప్పు, నువ్వు గెలిచినాక ప్రజలకు మంచి చేయు. ఈ పార్టీలు మారితే మాన్యం ఇక గది నీ వ్యక్తిగత విషయం అనుకో, కానీ గెలిచినాక మాత్రం ప్రజలకు మేలు చేసేటట్టు చూడు. ఇప్పటికైనా కానీ ఏదో ఒక పార్టీలో నిమ్మలంగా ఉండు, గిట్లా ఎన్ని రోజులు తిరుగుతా వాటే ఇటు ఆలోచించుకో, మంచి ప్రజలకు న్యాయం చేసేటట్టు నువ్వు గెలువు, గెలిచి ప్రజలకు న్యాయం చేయి. నువ్వు పార్టీలు మారితే మాన్యం, ఇక నీ ఇష్టం.